మాచర్ల ఎక్సైజ్ శాఖ సిఐ కొండారెడ్డి పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాల్లో నాటుసారా కల్లు నిరోధించడం జరిగిందని తెలిపారు. దుర్గి మండలం ఓబులేసుని పల్లె గ్రామ సమీపంలోని సుమారు 2500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెలలో నాలుగు వాహనాలు సీజ్ చేసి ఆరుగురిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. గ్రామాలలో వాలంటీర్స్ సహకారంతో నాటుసారా కల్లు నిరోధించడం జరిగిందని తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా నాటుసారా తయారు చేసిన అమ్మిన ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగలబట్టే తగలేయాల్సిందే మహేష్ మహేష్ సార్కి నోట్లే స్టేషన్ పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల పరిధిలో కొంచెం నాటుసారాయి మరియు కళ్ళు కూడా బాగా నిరోధిస్తున్నాము. దీని చర్యలో భాగంగా ఓబులేసునపల్లి గ్రామం ముందు రీసెంట్గా సుమారు 2500 లీటర్ల అబ్జే వాసు అంటే ఫర్మెంటెడ్ జాగరే వాసు బెల్లపోట ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. నాలుగు వెహికల్స్ పెట్టుకొని మొత్తం ఆరుగురి మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన చింతల తాండా అసనాబాద్ తాండా ఈ యొక్క గ్రామ పరిధిలో వాలంటీర్లు చాలా యాక్టివ్గా ఉండి మాకు ఫోన్లు చేసి వాళ్ళ సమక్షంలోనే నాటుసారాయిని మరియు నాటుసారాయ తయారీకి ఉపయోగించే బెల్లపు బొట్టును ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా కళ్ళును కూడా నిరోధించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండు కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా లాక్డౌన్లో భాగంగా ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో నాటుసారాయి గురించి కానీ మరియు మా కళ్ళు గురించి కానీ లెక్కర గురించి కానీ త్వరగా అక్కడికి వెళ్ళి వీటిని నిరోధించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాలంటీర్లు మాకు చాలా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా తెలియజేయగలుగా మీకు ఏదైనా కంప్లైంట్ వస్తుందంటే మాకు తెలియపరిచి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసిన కోరుతున్నాను. ఇంకా ఆచార్యపట్నం ప్రజలు నియోజకవర్గంలో ప్రజలు తెలియచేయడం ఏమనగా ఈ లాక్డౌన్ ఎటువంటి లిక్కర్ కానీ ఎటువంటి కళ్ళు కానీ నిషేధించడం జరిగింది. మీరు జాగ్రత్త వహించవలసిన కోరుతున్నాను. ఎవరైనా ఈ లిక్కర్ అంటే స్పూరీస్ లిక్కర్ తయారు చేసి అమ్మడం కానీ జరుగుతుంది. ఒకవేళ మాకు అటువంటి జరిగినట్లయితే మాకు తెలియపరిచి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసి కోరుతున్నాను.